వన్ ఇండియా తెలుగు న్యూస్ అప్డేట్స్ చూస్తున్నాం. కరోనా విపత్తు వలన ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సందర్భంగా శ్రీకాకుళ పట్టణంలో అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు మరియు ఆహారం అవసరమైన సుమారు 3,000 మందికి 2 పూటల ఆహారాన్ని అందించి తమ ఉదారతను చాటుకుంటున్న భవానీ చారిటబుల్ ట్రస్ట్కు పలువురు అభినందించారు. లాక్డౌన్ కాలంలో ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆసుపత్రులకు కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి రోగి కుటుంబ సభ్యునికి తమ తమ వంతు ఆహారాన్ని కిట్లను తయారు చేసి ప్రతిరోజు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి అందించడం జరుగుతోంది. ఈ సందర్భంగా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఇన్ఛార్జి మాట్లాడుతూ, లాక్డౌన్ సందర్భంగా మన గౌరవ శ్రీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు వారి ఆదేశాల మేరకు భోజనాలు ఏర్పాటు చేసి ఇస్తున్నామని కూడా చెప్పారు. ఇంకా ఎవరికైనా అవసరమైతే అందకపోతే కంగారు పడవలసిన పని లేదు, వారికి కూడా అందిస్తామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వం చెబుతున్నటువంటి కరోనా సూచనలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన చెప్పారు. నా పేరు నాగరాజ్ అండి. మన శ్రీకాకుళం జిల్లా ఎంపీ ఇందిరా రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎర్రనాయుడు గారు స్థాపించిన భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ అనుదాన కార్యక్రమం కరోనా బాధితుల కోసం అని, తర్వాత ఈ రిమ్స్ కాలేజ్, తర్వాత ఈ ప్రైవేట్ హాస్పిటల్స్, తర్వాత మున్సిపాలిటీ, పోలీస్, ఈ వీళ్ళందరికీ కూడా ఎవరెవరికైతే అంటే ఈ ఫుడ్ వాంటింగ్తో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి రోజుకి సుమారుగా 3,000 ప్యాకెట్ల వరకు పంపిస్తున్నాము. ఫస్ట్ 400 ప్యాకెట్లతో మేము మొదలుపెట్టాము ఇక్కడ నుంచి. ఈరోజు 3,000 ప్యాకెట్లు చెప్పున పంపిస్తున్నాం, రోజును 2 పూట్లు కూడా పంపిస్తున్నాం. చెప్పారు.